హాయ్ వ్యూర్స్, మీకు గుర్తుందా? కొద్ది రోజుల క్రితం పరుచూరు బ్రదర్స్లో పెద్దవాడైనటువంటి పరుచూరు వెంకటేశ్వర గారికి సంబంధించి జయంత్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పిక్ బయట పెట్టాడు. అది చూసినటువంటి నెటిజన్స్ అంతా షాకర్. ఈవెన్ మన ఛానల్లో కూడా చాలామంది షాకర్, ఆయన పరుచూరు వెంకటేశ్వరరావు ఏంటండి, అసలు అలా అయిపోయాడు ఏంటండి అని. ఈవెన్ నేను సైతే షాక్ అయ్యా. ఆయన పరుచూరు వెంకటేశ్వరరావా కాదని చెప్పి నేను క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత వీడియో ఇచ్చానమాట. అంటే చూడండి ఆయన ఎంత చేంజు, అంటే ఆ యొక్క షాకింగ్ ఐ మీన్ ఏదైతే ఉన్నదో లుక్, షాకింగ్ లుక్. అసలు దాని వెనుక నిజాలేంటి? ఇదిగో పరుచూరు గోపాలకృష్ణ చిన్నవాడు ఆయన కన్నా, అంటే పరుచూరు వెంకటేశ్వర పెద్ద ఆయన, పరుచూరు గోపాలకృష్ణ చిన్న ఆయన. ఆయన బయట పెట్టాడు, అయ్యా 2017లో మా అన్నగారు పరుచూరు వెంకటేశ్వర గారు ఆస్ట్రేలియాకి వెళ్ళారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ రేజ్ అయ్యాయి. దానితో డాక్టర్ గారి సలహా సూచనల మేరకు ఆహార నియమాలు చేంజ్ అయ్యి దానివల్ల 10 కేజీల దాదాపు బరువు తగ్గారు. అండ్ మనిషి 80 సంవత్సరాలు వచ్చినాయ్యా, సో వృద్ధాప్యం దానివల్ల ఆవేలో చేంజ్ అయ్యారు. ఇక అన్నింటికి సంబంధించి మొన్న జయంత్ కలిసినప్పుడు అన్నయ్య సమక్షం ఏదైతే పిక్ తీసుకున్నాడో అప్పుడు అన్నయ్య నెత్తికి జుట్టుకు రంగు వేసుకోవాలా, జుట్టుకు రంగు వేయాలి. నెంబర్ 1, నెంబర్ 2 వయసు 80 సంవత్సరాలు. అన్నింటికి మించి హెల్త్ ఇష్యూస్ వల్ల ఆహార నియమాలు చేంజ్ అవ్వడం వల్ల 10 కేజీలు వెయిట్ లాస్ అయ్యారు తప్ప ఆయన మేధాశక్తిలో కావచ్చు, ఆయన యొక్క రచనాశక్తిలో కావచ్చు, ఆయన యొక్క మాట తీరులో కావచ్చు, ఎక్కడ ఏమాత్రం తేడా లేదు, ఆయన చక్కగా బాగున్నారు అని చెప్పేసి పరుచూరు గోపాలకృష్ణ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, ఎందుకు, పరుచూరు వెంకటేశ్వర గారు బ్రహ్మాండంగా ఉన్నందుకు.